अनपर्ति नियोजकवर्ग माजी एमएलए नलमिली रामकृष्णारेड्डी आध्वर्यंलो रैतुलकु मद्दतु धर 1400 रूपायलु चोप्पुन प्रभुत्वमे धान्यं कोनुगोलु चेयालनि कोरुतू अधिकारुलकु वेनतिपत्रं समर्पिंचारु। रैतुलकु 75 केजील बस्ताकु 1400 मद्दतु धर चोप्पुन प्रभुत्वमे धान्यं कोनुगोलु चेयालनि రబీకి మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కబోలు తహసీల్దార్కి అగ్రికల్చర్ ఆఫీసర్ డిఆర్డీఏ వెలుగువారికి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మరియు బిక్కబోలు మండల నాయకులు వినతిపత్రం అందజేశారు। అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు। వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతుల బాగోగులు పట్టించుకోకుండా రైతులను కష్టాల్లోకి నెట్టిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు। జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది। వ్యాపారం రైతు ఈ రెండు పదాలు జగన్ మోహన్ రెడ్డి గారికి నచ్చన పదాల్లా తయారైనవి। వ్యాపారం పైన పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ రైతు బాగోగులను పట్టించుకోక ఇవాళ రైతుల్ని పూర్తిగా కష్టాల్లోకి నెట్టేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు। గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతులకు విత్తనాలు గాని పురుగుమందులు గాని ఎరువులు గాని సకాలంలో ఇవ్వడం, యాంత్రీకరణ పేరుతో యంత్ర పరికరాల సబ్సిడీ పైన ఇవ్వడం, నీరు రెండో పంటకు నీరు ఇవ్వడంలో చాలా శ్రద్ధ వహించి సరైన టైంలో నీరు ఇచ్చి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయడం, అన్ని విధాల రైతులను ఆదుకోవడం జరిగింది। ఇవాళ గత ఖరీఫ్ లో పంటల ఉచిత బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి ప్రీమియం కట్టడం మర్చిపోయి రైతులకు తీవ్రమైన నష్టం మిగల్చడం జరిగింది। తుఫాను వల్ల నష్టపోతే కనీసం ప్రభుత్వం నుంచి ఇచ్చిన నష్టపరిహారం గాని ఇన్సూరెన్స్ రికవరీ రాకుండా చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి గారు। మరి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ అసెంబ్లీలో ధర్నా చేస్తే అప్పుడు హడావిడిగా ప్రీమియం ని రిలీజ్ చేసి ఎందుకు కొరగానకుండా చేయడం జరిగింది। అదే విధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వన పరిస్థితి వచ్చింది। ఇవాళ రెండో పంటకు సంబంధించి గోదావరి నీరు సరఫరా చేయడంలో కూడా తీవ్ర నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు। దాని వల్ల చివరి ఆయకట్టు భూముల్లో దిగుబడి కూడా తగ్గింది। ఇవాళ ఏ విధంగా అయినా రైతులు అనేక మానసికంగా శారీరకంగా అనేక శ్రమలు కోర్చి ఇవాళ పంట పండించుకునేసరికి కనీస మద్దతు ధర పొందలేని పరిస్థితి రైతుకు ఏర్పడింది। ఇవాళ ప్రభుత్వం అట్టహాసంగా 75 కేజీల బస్తా 1400 కొంటామని ప్రకటించారు। ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు తెరవలేదు। మార్చి నెలాఖరికి గోదావరి నీరు ఆపేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఆ సమయానికి పంట చేతికొచ్చే ముందుగా వారం రోజుల ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే జ్ఞానం లేకపోవడం దురదృష్టకరం।